గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఎంసెట్ మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ లో భాగంగా చూడండి స్టూడెంట్స్, టు మ్యాట్రిసిస్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టూ తీసుకున్నాను నేను. చూడండి స్టూడెంట్స్, మ్యాట్రిక్స్ ఇచ్చారు ఇక్కడ, ఏ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ పవర్ ఫోర్ ప్లస్ ఏ పవర్ ఫైవ్ ప్లస్ త్రీ ఐ వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి. సరే, ఫస్ట్ ఏ స్క్వేర్ తో స్టార్ట్ చేద్దాం. ఏ స్క్వేర్ తెలియాలి కదా, వన్ వన్ త్రీ ఫైవ్ టూ సిక్స్ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ త్రీ, వన్ వన్ త్రీ ఫైవ్ టూ సిక్స్ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ త్రీ. ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవటమే స్టూడెంట్స్, తప్పదు ఫాస్ట్గా చేయాలి. చూడండి, డైరెక్ట్గా ఎలిమెంట్ రాసేసుకోవటం మంచిది అనమాట. ఎక్కువగా అన్ని రాసుకొని మళ్ళీ యాడ్ చేయటం అలా కాకుండా ఒకేసారి ప్రోడక్ట్ చేస్తున్నప్పుడే మీకు ఎలిమెంట్ వచ్చేటట్టుగా మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేయండి. తప్పదు ప్రోడక్ట్ చేస్తున్నప్పుడే అక్కడ అది వచ్చేయాలి. వన్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ మైనస్ సిక్స్ జీరో అలా రాసేసుకోండి. వన్ ప్లస్ టూ మైనస్ త్రీ అంటే ఇది జీరో వచ్చేసింది. త్రీ ప్లస్ సిక్స్ నైన్ మైనస్ నైన్ ఇది జీరో వచ్చేసింది. ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ త్రీ తీసుకోండి. ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ మైనస్ సిక్స్ త్రీ తీసుకోండి. ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిటీన్ అంటే నైన్ వస్తుంది. మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ సెవెన్ ప్లస్ సిక్స్ అంటే మైనస్ వన్ అవుతుంది. మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ ప్లస్ త్రీ అంటే మైనస్ వన్ అవుతుంది. మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ ట్వెల్వ్ ప్లస్ నైన్ కాబట్టి మైనస్ త్రీ అవుతుంది. స్టూడెంట్స్ గమనించండి, ఏ స్క్వేర్ వాల్యూని ఇలా ఫాస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి టైం పట్టింది, బట్ మీరు ఫాస్ట్గా అలా ఫాస్ట్గా చేసేసుకోండి స్టూడెంట్స్, తప్పదు కదా. ఏ స్క్వేర్ వాల్యూ వచ్చిన తర్వాత ఏ క్యూబ్ రావాలి, మళ్ళీ అగైన్ ఇక్కడ ఏ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇంటూ ఏ తోటి ఏ స్క్వేర్ వాల్యూని ఇంటూ ఏ తోటి మళ్ళీ ప్రొడక్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, ఏ స్క్వేర్ వాల్యూ తోటి ఏ వాల్యూ వన్ వన్ త్రీ ఫైవ్ టూ సిక్స్ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ త్రీ ఈ ప్రోడక్ట్ చేయండి, ఏ క్యూబ్ వాల్యూ వస్తుంది. ఇది కూడా ఫాస్ట్గా చేయాలి, తప్పదు కదా, ఇది కూడా ఫాస్ట్గా ఆ ప్రోడక్ట్ చేయాలి. చూడండి స్టూడెంట్స్, జీరో తోటి అన్ని జీరోలే కదా, జీరో తోటి అన్ని జీరోలే. ఓకే, ఫస్ట్ లైన్ అయితే ఈజీగా వచ్చేసింది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, త్రీ వన్ జా త్రీ, త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్, ఎయిటీన్ అయింది, నెగిటివ్ ఎయిటీన్ జీరో. త్రీ వన్ జా త్రీ, త్రీ టూ జా సిక్స్ నైన్ అయింది, నెగిటివ్ నైన్ జీరో. మైనస్ త్రీ మైనస్ సిక్స్ పాజిటివ్ నైన్ జీరో. ఓకేనా స్టూడెంట్స్, నెగిటివ్ వన్ నెగిటివ్ ఫైవ్ నెగిటివ్ సిక్స్ పాజిటివ్ సిక్స్ జీరో. నెగిటివ్ వన్ నెగిటివ్ టూ పాజిటివ్ త్రీ జీరో. నెగిటివ్ త్రీ నెగిటివ్ సిక్స్ పాజిటివ్ నైన్ జీరో, అన్ని జీరోలే వచ్చాయి. ఏ క్యూబ్ వాల్యూ జీరో వచ్చిందంటే స్టూడెంట్స్, ఏ పవర్ ఫోర్ ఏ పవర్ ఫైవ్ అన్ని కూడా అన్ని జీరోలే. ఏ పవర్ ఫోర్ ఏ పవర్ ఫైవ్ అన్ని అన్ని జీరోలే. మన కండిషన్లో మనం ఈ కండిషన్ ఫైండ్అవుట్ చేయాలంటే ఇవన్నీ జీరోస్ వచ్చాయి కాబట్టి ఏ ప్లస్ త్రీ ఐ అనేది మన ఆన్సర్ అవుతుంది స్టూడెంట్స్. ఏ ప్లస్ త్రీ ఐ అనేది మన ఆన్సర్ అవుతుంది. త్రీ ఐని యాడ్ చేసేటప్పుడు ఏలో చేంజెస్ ఏం వస్తాయి అంటే, త్రీ ఐని యాడ్ చేస్తున్నాము డయాగనల్లీ, డయాగనల్లీ త్రీలు యాడ్ చేసుకుంటే చాలు స్టూడెంట్స్, రిమైనింగ్ అన్ని కూడా అవే అవుతాయి. ఏ ప్లస్ త్రీ ఐ, ఏ ప్లస్ త్రీ ఐ యొక్క వాల్యూ డయాగనల్లో త్రీ యాడ్ చేసుకోండి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా అంతే ఉంటాయి. చూడండి స్టూడెంట్స్, ఈజీ అవుతుంది ఆ లాజిక్ మీరు ఉపయోగించుకోండి. అంటే ఫోర్ ఫైవ్ ఇక్కడ జీరో వచ్చేసింది, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ వన్ త్రీలు
ఈ 5, 6 లో ఇవి మారవు స్టూడెంట్స్, -2, -1 ఓకేనా, ఇవి మారవు. 3 అయిని యాడ్ చేసేటప్పుడు డయాగనల్లీ ఆ 3 యాడ్ చేసుకుంటే చాలు, డయాగనల్లీ 3 యాడ్ చేసుకుంటే ఈ చేంజెస్ వస్తుంది. a+3a వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఈ a³లు, a⁴లు, a⁵, ఇవన్నీ కూడా అన్ని 0 అయిపోయాయి, ఈజీ అయిపోయింది స్టూడెంట్స్, చాలా సింపుల్ అయిపోయింది. ఓకే, మరొక క్వశ్చన్ చూడండి, మరొక క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఇంపార్టెంట్ మోడల్, మ్యాట్రిసిస్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి మీకు ఎగ్జామ్స్ లో ఈ కండిషన్స్ మార్పులతోటి అవే మోడల్ వస్తూ ఉంటాయి. నా ట్రిక్స్ ఉపయోగించుకోండి, చక్కగా మీరు మంచి ర్యాంక్ పొందండి స్టూడెంట్స్. చూడండి, 2x + 4 ఇక 0 ఉంటుంది కదా, ఓకే దాన్ని వదిలేద్దాం. x ఇది 0, -2 0 అయిపోయింది, 8 - 4 అంటే 4. ఓకేనా స్టూడెంట్స్, గమనించారా, ఒక్క రోనే ఉంది అంటే ఆన్సర్ ఇలా ఒక్క రోనే వస్తుంది. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం ఇలా వేసాం కాబట్టి ఎలిమెంట్స్ ఇలా వచ్చేసాయి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎక్స్, 4, -1 ఉన్నాయి, మరి ఒక్క ఎలిమెంట్ ఇంకా ఆన్సర్ 1 రో ఇంటూ 1 కాలం కదా, ఒక్క రోనే. చూడండి, 2x² + 4x దీన్ని 4x - 8 ఇక్కడ ప్రోడక్ట్, 4x - 8 -4 అంతా ఈక్వల్ టు 0 తీసుకోవాలి కదా. ఓకే చూడండి స్టూడెంట్స్, 2x² + 8x - 12 ఈక్వల్ టు 0 కాబట్టి ఆ 2 కామన్ తీసేస్తే x² + 4x - 6 వాల్యూ 0 కాబట్టి, x² + 4x - 6 వాల్యూ 0 కాబట్టి ఇక చూడండి స్టూడెంట్స్, ఆ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా సింపుల్. ఆ x వాల్యూని మనం ఫ్యాక్టర్స్ ని తెలుసుకోవటమే కదా, చాలా సింపుల్ గా ఆ ఫ్యాక్టర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చాలా సింపుల్ చూడండి, x² + 4x - 6 వాల్యూ ఉంటే -6 తీసుకుంటాం కాబట్టి 4 రావాలంటే 6 2 జారు కాబట్టి -2 ఇక్కడ పెట్టేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్, -2 ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి 4 6 2 = 12 6 2 = 6 1 కదా, ఓకే 6 1 = 4 రావాలి, ఓకే ఫ్యాక్టర్స్ లేవు స్టూడెంట్స్, 3 2 = 3 2 అంటే 5 లేదు ఇక్కడ, ఓకే 3 - 2 1 లేదు ఇక్కడ, 6 1 వేసిన ఆ 6 + 1 = 7 లేదు, 5 లేదు ఇక్కడ, లేవు 4 ఉన్నాయి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నార్మల్ గా b² - 4 చేసి అప్లై చేద్దాం. ఫ్యాక్టర్స్ కోసం మనం రూట్స్ కోసం -b + ± √b² - 4 * a · c డివైడెడ్ బై 2a. ఓకేనా స్టూడెంట్స్, b² - 4ac/2a, -b + ± √b² - 4ac/2a అప్లై చేస్తే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, 6 4 = 24, +2 = 24 అంటే 40 అయిపోయింది, √40/2. ఈ 40 మనం 4 × 10 రాసుకుంటాం కాబట్టి 2√10 అవుతుంది, -4 + ± √2/10/2. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే -2 + ± √10 అవుతుంది స్టూడెంట్స్. 2 కామన్ తీసి √40 వచ్చింది కదా, √40 వచ్చింది అంటే 40 మనం 2√10 అని రాసుకున్నాను, 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే -2 + ± 10 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే లైక్ చేయండి స్టూడెంట్స్, ఆ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఉపయోగపడతాయి, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ టైం నా క్లాస్ విన్నవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నా నెక్స్ట్ నోటిఫికేషన్స్, నా అప్కమింగ్ వీడియోస్ నెక్స్ట్ వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.